నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్లో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల కళాశాల స్వర్ణోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో స్థిరపడిన వారందరూ ఒకే చోటికి చేరుకుని జ్ఞాపకాలు నెమరవేసుకుంటున్నారు. కలిసి చదువుకున్న రోజులను మరోసారి గుర్తు చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు పూర్వ విద్యార్థులు. 3 రోజులు గడపడం జీవితంలో మర్చిపోలేమంటున్న పూర్వ విద్యార్థులతో మా ప్రతినిధి ధనలక్ష్మి ఫేస్ టు ఫేస్. సో ఇప్పుడు మీకు 80s బ్యాచ్ స్టూడెంట్స్ ని చూపించబోతున్నాను. సో చూడండి, వీళ్ళందరూ కూడా అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరందరూ హ్యాపీగా ఉన్నారంటే ఇంతమంది ఫ్రెండ్స్ కలుసుకోవడం అనేది గొప్ప విషయం కదా. అసలు కలుస్తుంటారా మీరు? కలుస్తుంటాం, నార్మల్ గా అందరం కలుస్తుంటాము. ఇక్కడ అందరూ కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మేమందరూ గ్యాదర్ అవుతా ఉంటాము, ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని మాట్లాడతాం. ఇక్కడ ఇంకా అందరు కూడా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఇయర్లీ కలుస్తుంటాం, కంపల్సరీ ఇయర్లీ కంపల్సరీ 3-4 టైమ్స్ కలుస్తుంటాం. మా ఫ్రెండ్స్ అంతా ఒకసారి మ్యారేజ్లో అందరు కలిసిండ్రు, అప్పటి నుంచి అందరం కలుస్తున్నాం. ఇక్కడ కలిసినందుకు, మా ఊర్లో కలిసినందుకు, మా అమ్మ వాళ్ళ ఊర్లో కలిసినందుకు మేము ఇంకా హ్యాపీ. అందరం ఇట్లా కలిసి వచ్చినందుకు ఇప్పుడు ఇదంతా వీళ్ళు అరేంజ్ చేసింది, చాలా హ్యాపీ అండి. కానీ అయితే ఇప్పుడు అందరూ బాగా కలుస్తున్నారు, బట్ అప్పుడు చదువుకునే ఏజ్ లో గ్రూపులు ఉండేవి కదా. సో మర్చిపోయి ఒక రకంగా కలిసినందుకు, అందులో ఈ అరేంజ్మెంట్ చేసినందుకు, ఈ రకంగా అరేంజ్మెంట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అప్పుడు కంటే చదువుకునేప్పుడు కలుసుకున్నాము, మళ్ళీ మధ్యలో లేదు, పిల్లలు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లలమైనాం, మళ్ళీ ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ అవి డ్యాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇప్పుడు గడుపుతున్నాం మేమంతా. మీరు చదువుకున్న స్కూల్ ని మీరు ఇక్కడ చూడడం, మళ్ళీ వచ్చి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మాకు అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇక్కడే, ఆ ఛాన్స్ కలిసి వచ్చింది మాకు 45 ఏళ్ళ నుంచి. మీ స్కూల్ మూమెంట్స్ అసలు జన్మలో మర్చిపోలేమండి. అంతా అసలు అంత ఆనందం అయితుంది మాకు, చాలా ఆనందం. మొత్తం ఇక్కడే, మొత్తం ఉద్యోగం ఇక్కడే, రిటైర్మెంట్ కూడా ఇక్కడే. టీచర్, నేను కూడా ఒక టీచర్, పిల్లలను తీర్చిదిద్దాలనుకున్నాను. నా చేత నేనంత వరకు కూడా కొంతమంది పిల్లలను మంచిగా డాక్టర్లు అయినరు, టీచర్స్ అయినరు, మంచి స్థాయిలో ఉన్నారు. మీ స్కూల్కి వచ్చారు, మరి వచ్చి అలా చూడగానే ఏమన్నా గుర్తొచ్చాయా? నా పేరు శివజ్యోతి, నాది పుట్టిన ఊరు ఇదే ఊరు. ఇక్కడ నేను కాలేజ్ చేశాను. అయితే మేము ఎట్లా అంటే పీజీ, డబుల్ పీజీలు, ఎంతో పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా ఇంత మంచి అవకాశం రాదు మేడం. ఎవరికి ఈ ఆలోచన వచ్చిందో కానీ చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా ఫ్రెండ్స్ కలవాలి, ఈరోజు వచ్చిన నేను చాలా హ్యాపీగా ఉంది. నిన్నంతా మా ఫ్రెండ్స్ అడిగిండ నన్ను, కానీ ఈరోజు ఒక్కరు కనబడతలేరు. ఇప్పుడన్నా చూసి నన్ను కనబడతారు, అదే కనబడతా అని చాలా హ్యాపీగా ఉంది మేడం. మేడం హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. సో వీళ్ళ మాటల్లో మనకు అర్థమవుతోంది అసలు అలుమిని అంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అసలు కాల్స్ వచ్చినప్పుడు మనం జస్ట్ కలుస్తున్నామా, ఏదో ఊరికే కలుద్దాంలే అనుకుంటాం, కానీ వచ్చిన తర్వాత మాత్రమే ఆ రియల్ హ్యాపీనెస్ ని నిజంగా అనుభవించగలం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది ఫర్ ఎవర్. అప్పట్లో ఫ్రెండ్స్గా ఉండి ఒక్కసారిగా పెళ్ళిళ్ళు అయిపోయి లేదంటే ఉద్యోగాల పరంగా మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. సో ఒక్కసారిగా కలిసిన తర్వాత ఆ గుర్తులు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ ఆనందం అనేది ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంటే మాత్రమే తెలుస్తోంది. సో 90s అలాగే 80s 70s అలా ప్రతి ఒక్క బ్యాచ్ అందరూ కూడా కలుసుకొని వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ ఫ్రెండ్స్తో మాటలు ఇవన్నీ చూడటానికి వినటానికి చాలా హ్యాపీగా సంతోషంగా గడుస్తోంది. ఆల్మోస్ట్ 2000 మంది ఇప్పుడు పూర్వ విద్యార్థులంతా కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇక్కడ ఆ ప్రోగ్రాంలో అకామిడేట్ అయ్యి ఆ ఈవెంట్ అంతా చూసుకుంటూ ఇంకో పక్క ఫ్రెండ్స్ అందరినీ కలుస్తూ ఇదంతా చాలా లైవ్లీగా అనిపిస్తోంది చూడడానికి. Yeah.